హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రేయర్స్ 21. చికెన్ ఫ్రై చేసుకుంటున్నామండి, మా అమ్మ చేసినట్టు. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకుంటున్నామండి. ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 4 కట్ చేసి వేసుకుంటున్నామండి. టమాటా 1, కరివేపాకు కొద్దిగా కట్ చేసి వేసుకున్నామండి. కారం ఫుల్గా 2 స్పూన్లు వేసుకుంటున్నామండి. పసుపు కొద్దిగా వేసుకుంటున్నామండి. ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకున్నాం. ఇది మొత్తం కలిపేసుకోవాలండి బాగున. మొత్తం బాగా కలిపేసుకొని కాసేపు మ్యారినేట్ చేయాలండి. కాస్త నిమ్మరసం వేస్తున్నామండి. చికెన్ మనకి సాఫ్ట్గా ఉడుకుతుంది. అలాగైతే స్టవ్ మీద పెట్టుకున్నామండి. సిమ్ పెట్టి మూత పెడతాము. మనం మూత పెట్టుకొని వేయించుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. కళ్ళుప్పు 1 స్పూన్ కళ్ళుప్పు వేసుకుంటామండి. కళ్ళుప్పు వేసాం కదండి, కలుపుకుంటున్నాం. మనకి చికెన్ ఉడుకుతుంది ఆల్రెడీ. కళాయిలో చేస్తున్నా అండి ఈరోజు. ఆయిల్ వేసుకుందాం అండి. ఇప్పుడు ఆయిల్ 1/3 స్పూన్ల ఆయిల్ లాగా వేసుకుంటున్నాం. ఆయిల్ వేసుకున్నామండి. ఆయిల్ అంతా కలుపుకున్నామండి. ఇప్పుడు మూత పెట్టుకుంటాం. మూత పెట్టామండి. మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలి. చూద్దామండి ఎలా ఉంటుందో. మనకి ఆయిల్ పెట్టిస్తామండి. ఆయిల్ పెట్టేసి ఇలాగా వాటర్ కొద్దిగా వచ్చాక ఆయిల్ పెట్టామండి. ఫస్ట్ సిమ్లో పెట్టి మనం ఇంకా మూత పెట్టక్కర్లేదండి. ఆయిల్ పెట్టి అలా వేపుకోవడమే దగ్గరికి. మనం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. కలుపుకుంటే మనకి వేస్తుంది. ఉప్పు కూడా చూసుకోవచ్చు. ఈ టైంలో చూసుకోవాలండి. మనకి ఉప్పు చాలా బాగా వేసుకోవచ్చు. మనకి చక్కగా వేగిపోయిందండి. చూసారా ఎంత బాగా ఉడుకుతుంది ముక్క. ఇలా అయితే మనకి చక్కగానా వేగిపోయిందండి. వాటర్ తగ్గాక మనం సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. చక్కగా బాగా వేగుతుంది. అలా అయితే వేగుతుంది. అయిపోయింది, ఆపేస్తున్నానండి స్టవ్. చికెన్ వేపుడు అయిపోయిందండి. చూసారా ఎవరైనా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినొచ్చండి. చక్కగా లోపల సాఫ్ట్గా, బయట కొద్దిగా డ్రైగా ఉంటుంది. మీకు ఇంకొంచెం గ్రేవీ కావాలంటే, అంటే గ్రేవీలా కావాలంటే కొద్ది ముందుగా ఆపుకుంటే సరిపోద్ది. మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకుంటే గ్రేవీలాగా ఉంటుంది. నచ్చిందండి ఎలా ఉందో కామెంట్స్ పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తిమీర వేస్తున్నామండి. ఎలా ఉందో. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో కలుద్దామండి.